రోజుకు 2 టాబ్లెట్లు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బి బెటర్ తో బరువు తగ్గండి కేవలం 699 రూపాయలు. నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. భార్య భర్తల మధ్య ఎంత కమ్యూనికేషన్ ఉంటే అంత మంచిది అని చెప్తుంటాం, ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంటే అంత మంచిది అని చెప్తుంటాం. కానీ ఈ మధ్య కాలంలో చాలామంది కామ్గా ఉండడం, ప్రశాంతంగా ఉండడం మంచిది, ఏం మాట్లాడకపోవడమే మంచిది, ఇష్యూస్ ఇంకెక్కువ అవుతాయి తప్ప మాట్లాడుకోవడం వల్ల తగ్గేదైతే లేదు కాబట్టి కామ్గా వెళ్ళిపోదాం అన్న మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ మౌనవ్రతం ఎప్పుడైతే పాటిస్తూ ఉంటారో ఎస్పెషల్లీ ఆ బంధంలో, ఎంతవరకు అంటే ముందు ముందు ఫర్దర్గా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? దీనివల్ల ఎఫెక్ట్స్ ఏంటి, లాభాలు ఏంటి, అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుతున్నాను. అసలు అలా ఉండొచ్చా, ఎస్పెషల్లీ భార్య భర్తలు? ఇంకిప్పుడు మనం మాట్లాడితే అనవసరం అనుకోవడం వేరు, అసలు మాట్లాడుకుని ఉంటే మంచిది అనుకోవడం వేరు, చాలా తేడా ఉంది. కాబట్టి ఈ మౌనవ్రతాన్ని ఎంతవరకు పాటించవచ్చు? ఈ మౌనం ఏ ఉద్దేశంతో పాటిస్తున్నారు అన్న దాని మీద ఆ మౌనం మంచిదా కాదా అనేది మనం చెప్పగలుగుతాం. నువ్వు అన్నట్టు కనుక కొంచెంసేపు కామ్గా మౌనంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి, మన ఎమోషన్స్ సర్దుకుంటాయి. అట్లాగే ఏదన్నా గొడవ స్టార్ట్ అయ్యి ఇద్దరికి డిసగ్రిమెంట్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చి కాన్ఫ్లిక్ట్ వస్తుంది వచ్చింది అని తెలిసినప్పుడు ఆ గొడవని పెద్ద చేయకుండా సరే ఒకళ్ళ ఇప్పుడు కామ్గా ఉందాం మౌనంగా ఉందాం కాబట్టి ఇది ఎస్కలేట్ అవ్వదు, ఈ గొడవ పెద్దది అవ్వదు అనేది అని కామ్గా ఉంటే, అంటే ఏంటి ఇప్పుడు నేను చెప్పిన అవతల వ్యక్తికి అర్థం చేసుకునే మూడ్లో లేరు, ఎంతసేపు వాళ్ళ పాయింట్ని పట్టుకుని వాళ్ళే వేలాడుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం చెప్పేది వాళ్ళకి ఈ ఎమోషన్స్లో వాళ్ళకి అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు కనుక మనం ఓకే కొంచెంసేపు మనం ఆగుదాం, కొంచెంసేపు మౌనంగా ఉందాం కామ్గా ఉందాం అనుకుంటే అది ప్లస్ పాయింట్. ఓకే. ఇంకొంతమంది నువ్వన్నట్టు మౌన వ్రతం అంటే ఏంటి, మాట్లాడకుండా సాధించటం, అంటే ఏదో కోపమో ఏదో వస్తుంది ఒకళ్ళ మాట అన్నందుకు ఇది ఇలా కాదు అలా కాదని దాన్ని మాట్లాడుకుని దాన్ని క్లారిఫై చేసుకోకుండా ఇక మౌనంగా ఉండిపోతారు. అంటే నచ్చలేదు అని చెప్పటానికి వాళ్ళు ఇక బిగుసుకుపోయి మౌనంగా ఉండి 2-3 రోజులు మాట్లాడకుండా ఉండటం. మళ్ళీ ఇది కూడా మాట్లాడకుండా ఉండటం అనేది అన్నిసార్లు తప్పు కాదు, అలా అని మాట్లాడకుండా ఉంటూ అది సాధింపు కింద, అంటే ఏంటి ప్యాసివ్ అగ్రెసివ్ బిహేవియర్ అంటాం మనం, అంటే అలిగి మాట్లాడరు చూడండి కొంతమంది, లేకపోతే నాకు కోపం వచ్చింది నేను మాట్లాడను అని చెప్పి అసలు అడిగిన దానికి సమాధానం చెప్పకపోవటం, అసలు పక్కన ఒక వ్యక్తి ఉన్నది లేకపోతే ఉన్నాడు అనే ఒక ఉనికి లేనట్టుగా ప్రవర్తించటం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇదేంటంటే సాధింపు చర్య ఈ మౌన వ్రతం అనేది. ఓకే. సో అందుకని మౌనం కొన్నిసార్లు చాలా పరిష్కరిస్తుంది, ఎందుకంటే మనం ఏం చెప్తాం, ఏదన్నా ఒక విషయం రాగానే రై రైమని గొడవ పెట్టేసుకోకండి, కొంచెం కామ్గా ఉండండి, కాస్త ఆలోచించి మాట్లాడండి అనేది ఒకటి. గొడవ అయిన తర్వాత కూడా ఏంటంటే ఆ ఎమోషన్స్ని సర్దుబాటు చేసుకోవటానికి మనలో జరిగిన రసాయనిక చర్య, అంటే ఏంటి రకరకాల హార్మోన్స్ విడుదలవుతాయి, ఫ్లైట్ అండ్ ఫైట్ మోడ్ వస్తుంది మనకి, స్ట్రెస్ రిలీఫ్ కోసం అన్ని హార్మోన్స్ విడుదలవుతాయి. సో ఈ భావోద్వేగాల నుంచి మనం కొద్దిగా కామ్ అవటానికి ఆ మౌనం అనేది, కొంచెంసేపు మాట్లాడకుండా ఉండటం అనేది ఎప్పుడూ కూడా, ఎస్పెషలీ ఒక కాన్ఫ్లిక్ట్ లాంటిది వచ్చినప్పుడు, ఆర్గ్యుమెంట్ లాంటిది అయినప్పుడు మౌనంగా ఉండి టైం తీసుకుని తర్వాత వచ్చి సాల్వ్ చేసుకుంటాము అన్నప్పుడు ఆ మౌనం మంచిది. ఓకే. అంతే తప్పితే మౌనంగా ఉండి వీళ్ళతో మాట్లాడకుండా వీళ్ళకి ఇదే శిక్ష, నేను మాట్లాడకపోతే వీళ్ళకి బాగా అవుతుంది అని అనుకుని మౌనంగా ఉండటం అనేది లాంగ్ రన్లో ఇంకా నెగిటివ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది ఉష. ఎందుకంటే నువ్వు ఎంతసేపు మౌనంగా ఉంటావు, అవతల వ్యక్తి దాన్ని లెక్కలోకి తీసుకుని ఎందుకు అలా ఉన్నావు మాట్లాడు పర్వాలేదు అని అడిగినంతసేపు బాగుంటుంది, అదే వాళ్ళకు కూడా విసుగొచ్చి సర్లే మాట్లాడరా ఓకే మనం కూడా మాట్లాడుకుందాం ఉందాం అన్నప్పుడు అది ఎవరికి ఎవరి మీద లెక్కలేనట్టు ఎవరి పాటి కాళ్ళు ఉంటారు, నీకు అక్కడ సమస్య పరిష్కారం అవ్వలేదు. సరే పోనీ ఒకళ్ళు బాగా బ్రతిమాలి మన మౌన వ్రతాన్ని భంగం చేసి ఎట్లగొట్ల మన చేత మాట్లాడిచ్చి కలుపుకున్నారని అనుకుందాం, కానీ లోపల వాళ్ళకి ఎమోషన్స్ ఏంటి, నువ్వేమన్నా సాధించినట్ట లేదు, ఒక మెట్టు దిగిపోయినట్టే, ఎందుకంటే ఇదేదో ఇంట్లో వాతావరణం ప్రశాంతత కోసం మాట్లాడేసి అమ్మయ్య మాట్లాడుతున్నారు ఇక నాకు ఆ ప్రశాంతత ఉంది అనిపించి తప్పితే ఏ విషయం అయితే ఆర్గ్యూ చేసుకున్నారో దానికి వాళ్ళు అవతల వ్యక్తి ఒప్పుకున్నట్టు కాదు.
ఈ మౌనవ్రతంతో ఈ అలక భాషతో వచ్చిన ఇన్కన్వీనియన్స్ని పోగొట్టుకోవటానికి మాత్రమే వాళ్ళు మాట్లాడిచ్చి ఉండొచ్చు. అంతే తప్పితే మన పాయింట్ కరెక్ట్ అని కాదు. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే, ఎవరైతే ఈ మౌనవ్రతం భీష్మించుకుపోయారో వాళ్ళ మీద ఒక గౌరవభావం కానీ ఇష్టం కానీ కొద్దిగా పర్సంటేజ్ తగ్గే అవకాశాలు ఉంటాయి. వీళ్ళేమో మేము గెలిచామనుకుంటుంటారు, వాళ్ళకేమో తగ్గుతూ ఉంటుంది. సో కొన్ని రోజులకి ఎట్లా అవుతుందంటే, అసలు ఇలా మౌనంగా ఉండి ఈ టైప్లో మౌనంగా ఉండి సెట్ చేసుకునే వాళ్ళకంటే తాడో పేడో తేల్చేసుకుని హ్యాపీగా ఉండి, అంటే ఏంటి, రోజు పోట్లాడుకుంటారు మళ్ళీ కలిసిపోతుంటారు, పోట్లాడుకుంటారు కలిసిపోతుంటారు, అంటే ఏంటి, వాళ్ళకి ఆ విషయాన్ని అక్కడ వరకే వదిలేయాలి. అంటే ఏ బి గురించి పోట్లాడుకుంటే సిడీలకు ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఆ క్లారిటీ, ఆ ట్రస్ట్ ఉంటుంది. అంటే ఏంటంటే, ఒక విషయం మీద డిసగ్రిమెంట్ వచ్చినప్పుడు ఇద్దరూ ఓపెన్గా ఎవరి అభిప్రాయాల వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళకి విసురుకోగలరు. అది అయిపోయిన తర్వాత ఓకే నిజమే నాది కరెక్ట్, ఓకే నీది కరెక్ట్, సరే ఇందులో నాదే తప్పు, ఓకే నీదే తప్పు నాదే తప్పు అలా అనుకుని మళ్ళీ దాన్ని నెక్స్ట్ విషయానికి 5 మినిట్స్ తర్వాత వాళ్ళు చాలా క్యాజువల్గా ఉంటారు. ఇది బెటరు ఈ ఈ మౌనంగా ఉండి సాధించేదానికంటే. లేదా మౌనం అనేది తీసుకున్నప్పుడు సూటిపోటీ మాటలు అనుకోకుండా తర్వాత దీన్ని బాగా అడ్రస్ చేయొచ్చు ఈ ఆర్గ్యుమెంట్ని, ఈ కాన్ఫ్లిక్ట్ని అనే ఉద్దేశంతో మౌనంగా ఉంటే గనక అది బెటరు. అసలు ఈ రోజు ఈ గిల్లీ కజ్జాలు కూడా ఉండవు. బట్ ఆలక భాష మౌనం కంటే మాత్రం ఈ గిల్లి కజ్జాలు తర్వాత నార్మల్గా గనక ఉండగలిగితే ఇది బెటరే. కామెంట్ జరీ లాగా అనమాట, వాటికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం ఉండదు కానీ ప్రతి దానిలో లడాయి. అలా ఈ పిచ్చి మౌనం కంటే అది బెటర్. అప్పుడు ఎక్కువ సైలెంట్గా ఉండడం వల్ల ఏంటంటే, మీరు అన్నట్టుగానే ట్రై చేస్తాం మాట్లాడడానికి, పిలవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనకి కూడా ఇంకా విసుగొస్తూ ఉంటుందో గివప్ చేసేసాం అనుకోండి, తెలియకుండానే ఆ స్పేస్ అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది, గ్యాప్ అనేది చాలా పెరిగిపోతుంది. అందుకే మౌనంగా ఉండటం మంచిదే, కానీ ఏ ఉద్దేశంతో మౌనంగా ఉంటున్నావు అనేది తెలుసుకోగలగాలి. ఇన్మెచ్యూర్గా బిహేవ్ చేస్తే మాత్రం చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.